ఎలా ఉందంటే ఒక రైతుకు సంబంధించి అంటే రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు రైతు భరోసా అంటున్నారు ఎలా ఉంది ఒక నిజమైన రైతు పాలన అందిస్తున్నారంట ఎక్కడ ఉంది రైతుగా ఈ రోజున ఈ బెండకాయ ఒకటి ఉందండి ఒక కేజీ వచ్చేతలకి 5700 రూపాయలు ఉంది విత్తనం వేయాలి చెప్తే ఒక ఎకరాకి వచ్చేతలకి 2 కేజీలన్నర విత్తనాలు వేయాల్సి వస్తుంది అంటే 12000 ఒక 13000 రూపాయలు విత్తనాలు అవుతాయండి 13000 విత్తనాలు వచ్చేతలకి ఒక ఎకరానికి ఈ రోజున వచ్చేతలకి 25000 రూపాయలు క్రాప్ అవుతుందండి ఎందుకంటే కాయ 50 రోజులు పడుతుందండి కాయ కోతకు వచ్చేతలకి విత్తనాలు గాని ఉండి లేబర్ గాని ఉండి ఏదన్నా గాని ఉండి కౌలు ఇయని కాకుండా ఈ 25000 రూపాయలతో 20000 25000 రూపాయలు ఈ పంట పండిచేస్తే ఈ రోజున 100 కిలోల బెండకాయలు వచ్చేతలకి 80 రూపాయలు 70 రూపాయలు బస్తా అక్కడ పోసేస్తున్నాం మరి ఈ రోజున 10 రూపాయలు ఇక్కడ విడిగా అమ్ముకుంటున్నారు ఇంకా రైతు ఎక్కడ మిగలగలుగుతాడు ఇదేమన్నా ముదిరిపోతే ఆగిద్దా ఆగదు మరి ఈ రోజు ఈ బెండకాయ ఈ బీరకాయలు ఉన్నాయండి క్రాప్ డౌన్ అదే పచ్చిమిర్చి ఉందండి ఈ రోజున పచ్చిమిర్చితోలకి 10 కిలోలు 100 రూపాయలు ఉంది ఈ రోజున అంటే ఒక లేబర్ మాకు అది కాయలు కొయ్యాలంటే ఒక 200 రూపాయలు లేబర్కి ఇచ్చేస్తే 24 కోసేది 20 కిలోలు కోస్తారండి అంటే మార్కెట్కి వెళ్తే 200 వస్తున్నాయి 180 రూపాయలు వాళ్ళ లేబర్కి ఇచ్చేసి మార్కెట్ వాళ్ళ కమిషన్ కూలీ తెలిగి 10 కిలోలు 20 ఒక మనిషికి వచ్చేతలకి మా చేతి మళ్ళీ 100 రూపాయలు పడుతుంది ఒక లేబర్కి వచ్చేతలకి 100 రూపాయలు మళ్ళీ చేతి ఎదిరిస్తున్నాడు రైతు ఇంకెక్కడ వస్తుంది రైతు ప్రభుత్వం ఏదైనా సబ్సిడీ ధరల్లో విత్తనాలు అందించడం కానీ లేకపోతే రైతులకు సంబంధించి లోన్లు ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయండి అది లోన్లు ఇచ్చినా ఇప్పుడు రైతు ఇప్పుడు ఈ మార్కెట్లు ఉందంటే ఈ సరుకు ఎక్స్పోర్ట్ వెళ్ళి అమ్ముకుంటేనే కదా లోన్ ఇచ్చినా లేకపోతే ఇంకోటి ఇచ్చినా సరే గిట్టుబాటు ధర లేదు ఇప్పుడు ఈ సరుకు ఉందండి ఈ సరుకు వెళ్ళిపోతేనే కదా రైతు బాగుపడేది ఇప్పుడు ఎంత సబ్సిడీలు ఇచ్చేసి ఎంత ఇత్తనాల సబ్సిడీ ఇస్తున్నారు కరెక్ట్ అయినా మీరు లేదా ఎరువులు సబ్సిడీ ఇస్తానంటున్నారు ఎరువులు కరెక్ట్ సబ్సిడీ ఏముంటుందండి దానికి ఆగదు వేయాల్సిందే ఇవాళ ధాన్యం ఉంది 1000 రూపాయలు ఉంది ఇవాళ ధాన్యం మరి ఇవాళ ఒక ఎరువు గట్ట ఎంత ఉందండి ఒక డిఏపి గట్ట 1200 ఉందండి ఒక 20 గట్ట 1150 రూపాయలు ఉందండి మరి ఎన్ని చేసేది వాళ్ళ లేబర్ కలియాలంటే మెయిన్ 500 రూపాయలు లేబర్కి అండి ఇవాళ వాడు చేసేది 3 గంటలు 3 గంటలన్నర లేదండి మరి ఇవాళ లేబర్కి ఇచ్చేసి ఈ రైతులు పెట్టుకుని 1000 రూపాయలతో ధాన్యం పండియాలంటే ఎలా పండిస్తగలుగుతున్నాడు 50 కిలోలు బస్తా 1200 రూపాయలు ఈరియా ఇది ఒక డిఏపి గట్ట అమ్ముతుంటే 76 కిలోలు ధాన్యం బస్తా 1000 రూపాయలకి ఇస్తున్నామండి ఏంటి మార్కెట్ ఇంక ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏం చేస్తే కొద్దిగా రైతులు గిట్టు బయటపడే పరిస్థితి ఉంటారు ఏంటంటే ఎక్స్పోర్ట్ ఉండాలా ధాన్యం ఉంది ఇప్పుడు రూపాయి బియ్యం ఇస్తున్నాడు రూపాయి బియ్యం ఇచ్చేసి మన 1250 ఇది 50 కిలోలు 50 రూపాయలకి ధాన్యం ఇస్తున్నాడు 1000 రూపాయలు మనమే అమ్మంటున్నాం బాగానే ఉంది మగ్గు జరగట్లేదని ఈ సబ్సిడీలు ఎందుకు అవి ఎత్తేసాడు అనుకోండి ఫ్రీ మార్కెట్ అవుతుంది కదా ఈ దా ఈ బియ్యం వేస్తున్నాయి రూపాయి బియ్యం ఎంతమంది ఉన్నారు ఈరోజు ఈ ఎక్కడ పోతున్నాయి మళ్ళీ దళారుల వ్యవస్థలకే పోతున్నాయి రైస్ మిల్లులకు బాగానే ఉండి హోటల్లో కానీ ఉండి మళ్ళీ ఇక డిటే పోతున్నాయి కదా అప్పుడు ఎవరికి పోతుంది గవర్నమెంట్ లాస్ పడుతుందిగా గవర్నమెంటే లాస్ పడుతుంది కదండి రూపాయి బియ్యం ఇక్కడ తీసుకున్నాడు వాడు పోయి 10 రూపాయలు సంపాదిస్తున్నాడు ఎవరు బాగుపడుతున్నాడు అది ఈ రోజున రైతులకి ఎలాంటి గిట్టుబాటు ధరలు లేవు అని మీరే చెప్తున్నారు కానీ ధరలకు మాత్రం పెరుగుదల పోతానే ఉంది అని అన్ని రకాల అంశాల్లో ధరలు పెంచుకుంటూ పోతూ ఉంటే ఈరోజు బ్రతికే పరిస్థితి ఉన్నట్టు లేదు పెట్టుబడి పెట్టినా లేదండి అదే కదా ఈ ఇప్పుడు ఒక ఎకరం బెండ తోట వేస్తే ఈ రోజున వచ్చి తలకి మాకు దాదాపు 30000 రూపాయలు అవుతుంది ఈ 30000 రూపాయలు లేనప్పుడు ఇదేమో పనికిరాదు 10 రోజులు ఆపేసాం అనుకోండి ఇచ్చేను పనికిరాదు దీన్ని కట్టేసేసేస్తాం దున్నేసేసాం ఈ 30000 రూపాయలు మళ్ళీ రైతు మళ్ళీ తీసుకోవాలంటే 2 రూపాయలు 2 రూపాయలు లాస్ వచ్చిందనుకోండి అది అమ్మకపోద్ది ఏం చేయాలి గిట్టుబాటు ధర అంటే అదే మేము అంటుంది ఏం చేయాలి రైతు అప్పుడు ఎక్కడి రైతు పాలన అందిస్తాను రైతుల సంక్షేమం అన్నాడు ఏది రైతు పాలన అంటే ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది రైతు పాలన ఏముంది చెప్పండి దాటింది పరిపాలన 2 సంవత్సరాలు ఈ పరిపాలన ఇదే విధంగా ఉంటే సామాన్య మానవుడు బతికే ఇది లేదు బతకలేడు మధ్యవర్తి మధ్యతరగతి ఉండేవాళ్ళు శుభ్రంగా సావటమే గత ప్రభుత్వం అనేది గత ప్రభుత్వంలో ఉన్నాయంటే సబ్సిడీలు ఉన్నాయండి ఇప్పుడు ఒక ట్రాక్టర్ కొనుక్కున్నాం అనుకోండి ఇప్పుడు ఎక్కడ తాగింది అంటే 105-100 రూపాయలు వాళ్ళ డీజిల్ ఉంది పొలం వెళ్ళాలనుకుంటే ఇవాళ ఒక ఎకరం దిక్కుతున్నాలనుకుంటే ఎంత ఇవాళ ఆయిల్ ఎంత ఉంది 100 రూపాయలు పడుతుంది ఇవాళ ఎకరం దిక్కుతున్నాలంటే 6 లీటర్లు ఆయిల్ పడుతుంది 6 లీటర్లు తీసుకొచ్చి ఆయిల్ తీసుకొచ్చి అంటే 600 రూపాయలు దానికి పోతే 700 రూపాయలు రైతుకి ఇవ్వాలి ఇచ్చేది 100 రూపాయల కోసం మనం పనిచేయటం అవుతుంది మరి అదే ఇవాళ ఒక ఎక్కడ తాగిందంటే ఇప్పుడు మనం విజయవాడ వెళ్దాము పెట్రోల్ ఉంది ఇవాళ బండి మీద తీసుకుని వెళ్ళాలి ఇవాళ ట్రాక్టర్ ఉందండి ఒక ట్రాక్టర్ మీద ఆయిల్ కొట్టించుకుని వెళ్తానంటే ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది ఈ ఖర్చులు మిగిలిపోతున్నాయి కానీ ఇది మిగిలేదు కనబడతా రైతాంగానికి ఈరోజు కనీసం ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా ఇసుక దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఇసుక కాదండి అసలు మెయిన్ జరిగాయే లేవు కదా ఒక ట్రాన్స్పోర్ట్కి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వెళ్తున్నా ట్రాన్స్పోర్ట్కి
ఆయిల్ రేట్ పెరుగుతుంది వాడి గెడతలేదు అంటున్నాడు మరి ఈ రేట్లు పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఏదన్నా ఎక్స్పోర్ట్ ఉంటేనో లేకపోతే ఈ ట్రావెలింగ్ తగ్గుతుంటేనే వాడు ఏం చేస్తా ట్రావెలింగ్ పెరుగుతుంది ఇది తగ్గుతున్నాయి రైతు కట్టుకోవాలంటే ఎక్కడి నుంచి కట్టుకుంటాడు మరి ఆ రోజు ఆయన అడిగాడుగా ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మంచి పరిపాలన అందిస్తారు ఆయన తెలియదంటారా ఏం జరుగుతుంది పరిపాలన ఏం జరుగుతుందని పరిపాలన అంటే పక్కమట ఉండేవాడు చెప్పేవాడు ఉండాలి సలహాలు ఆ రోజు సలహాలు చెప్పాడు చేశారు జనం నమ్మి ఈ రోజు నమ్మారు తలకాయ ఒక్కొక్కడికి మొట్టకాయ మొట్టినట్టు మొట్టుకున్నారు చేయగలిగిన ఏం చేయగలిగినా తప్పేదే ఉందండి మంగళాడి కింద తలకాయ పెడితే వాడు ఇష్టం వచ్చినట్టు కొరుకుతున్నాడు కదా ఇది పరిపాలన అంతే ఈ రెండు సంవత్సరాలు అంతే ఇక గమనిస్తున్నారు గమనించినా చేయగలిగేది ఏం లేదుగా గమనించినా చేయగలిగేది ఏముంది చెప్పండి ఈ రెండు సంవత్సరాలు కళ్ళు మూసుకోవటమే తర్వాత జనమే గుణపాఠం చెప్తారు నిత్యావసరాలు కానీ అసలు ఎలా ఉంది కామన్ మెన్ పరిస్థితి ఎలా ఉంది కామన్ మెన్ పరిస్థితి చాలా ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే ప్రతి వస్తువు పెరిగింది అంతకుముందు 60 రూపాయలు ఉండే నూనె పేట 160 వెళ్ళిపోయింది మీకు నిత్యావసర వస్తువులు కూడా ప్రతి ఒక్కటి డబుల్ అయిపోయినాయి సామాన్య మన బతుకు చాలా ఇబ్బంది పథకాలు అంటున్నారు అందరూ పథకాలు వస్తున్నాయో లేదు మనకు అది తెలియదు ఆ పథకాల సంగతి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయంట అవసరం లేదు అవసరం లేదు మన ఏదన్నా ఇండస్ట్రీ లాంటిది పెట్టుకొని నా ఇది చేసుకొని ఉద్యోగాలు ఇచ్చుకోవాలి పథకాలు ఇచ్చుకోవడం వల్ల 40 సంవత్సరాలకి ఉద్యోగం పింఛన్ అన్నారు ఎందుకు వాళ్ళకి ఉపయోగం ఉంది 60 సంవత్సరాలు దాటి వాళ్ళకి ఇచ్చుకోమని తప్పలేదు వాళ్ళు పనికి వెళ్ళలేరు ఈ ఆటోలు తెచ్చి మళ్ళీ ఇంటికి ఇంటి ముందు రేషన్ అన్నాడు అయ్యేముంది ఒక 2 కిలోమీటర్లు రేషన్ తెచ్చుకునే పరిస్థితులు లేరు ఇవాళ జనాలు అది మరి ఈ రోజు ఈ పథకాల పేరుతో తెచ్చే డబ్బులు అప్పు ఎవరన్నా ఎవరి మీద పడుద్ది మన ప్రజల మీదే పడుద్దిగా ప్రజలే కట్టాల్సిందే తను తెచ్చే 10 రూపాయి మన మీద మనం కట్టాల్సిందే ఇప్పుడు ఎప్పటికైనా మన నెత్తి మీద ఉంటుంది తెలుసు జనానికి కాకపోతే ఏంటంటే ఏదో వెళ్తున్నాం అంతవరకే మరి ఆయన ఆ రోజు నేను చూశాను విన్నాను అన్నాడు ఒక రోడ్ల విస్తరణ కానీ లేకపోతే పరిశ్రమలు తేవడం కానీ ఏం జరగలేదు గమనిస్తున్నారు ఇది కానీ ఏం చేస్తారు వేసేదో 5 సంవత్సరాలు 18 సంవత్సరాలు భరిస్తున్నారు అంతే పొంతం లేదు ముందు ఎత్తేస్తాడు ఎక్కడ ముందు మంచి రేట్లు పెంచాడు విశ్వాసారంగా అమ్ముకుంటున్నాడు సంపూర్ణ మద్యపానం అన్న వ్యక్తి ఇలా డబ్బులు పెంచేస్తే తగ్గిస్తారు ఎందుకు మన ఎత్తారు ఇంతకుముందు 500 తెచ్చుకున్న టాఫీ మేస్త్రి ఉండేవాడు 500 తెచ్చుకుంటున్నాడు అంతకుముందు 100 రూపాయలు 400 ఇంట్లో వచ్చాడు ఇప్పుడు 250 300 దాకా 200 ఇంట్లో ఎత్తాను వాళ్ళు అన్ని నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి ప్లస్ ముందుకి ఎక్కువ అయిపోతుంది ఈ పరిపాలన కరెక్ట్ అంటారు అంటే ఇంత ధరలు కరెక్ట్ కాదు ఇప్పుడు పాలన అన్నాడు ఇప్పుడు ఏం లేదు పేదల పాలన పిడిగేశాడు అంతే అది ప్రభుత్వం ఇది ప్రభుత్వం దిగిపోవాల్సింది ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం అన్నాలు మనుషులు బతకలేరు సామాన్య మానవుడు అసలు బతకలేడు పనిచేసిన బతినేవాడు బోల్డెన్ తేడా ఉంది దానికి దీనికి బోల్డెన్ తేడా ఆయన ఉన్నవరకు చేశాడు మరి ఇలాంటివన్నీ పెట్టి మనుషులు సోమర పొదలాగా చేయలేదు ఇలాంటివి పెట్టి మనుషులు ఉచిత పథకాలు పెట్టాడు మనిషి సోమర పొద ఇవ్వడమే కానీ దానివల్ల ప్రయోజనం లేదుగా అర్హులకే అందట్లా అవును అనర్హులకే డబ్బులు ఉన్నవాడికి అలాంటివి వెళ్ళేది ఇప్పుడు మాలంటూ ఉన్నారు మేము లారీ డ్రైవర్ని డ్యూటీకి వెళ్ళొస్తాం మేము ఇలాంటివి పట్టించుకోని డ్యూటీకి వెళ్ళి వచ్చాం మా పని చేసుకున్నాం వెళ్ళిపోతాం నేను కలకత్తా తిరుగుతాను రాత్రి డ్యూటీకి వచ్చా మళ్ళీ రేపు పొద్దున్న సొంతమండి రేపు పొద్దున్న లోడ్ ఉందనుకు లోడ్కి వెళ్ళిపోతా ఊళ్ళో ఉంటే ఒకటి ఉంటే నాకు 2 రోజులు ఉంటాం అంతవరకే ఇలాంటివన్నీ మనం పట్టించుకొని తిరగలేం హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి